హాయ్ అండి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈరోజు నేను చెప్పబోయే బిజినెస్ సూట్ అవుతుందండి సుమారుగా మూడు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంటు ఈ బిజినెస్కి సరిపోతుంది నేను చెప్పబోయే బిజినెస్ పేరు కర్బ్స్టోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఈ యూనిట్ని తక్కువ మంది వర్కర్స్తో అంటే మినిమం ముగ్గురు వర్కర్స్తో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు కర్బస్టోన్ తయారీకి కావలసిన మెషినరీస్ వచ్చేసి ఒక కాంక్రీట్ మిల్లర్ ఒక వైబ్రేటింగ్ టేబుల్ మరియు రెండు వందలు మౌల్డ్స్ అవసరం అవుతాయండి మెషినరీ రేట్ల విషయానికి వస్తేనండి కాంక్రీట్ మిల్లర్ ఒక బ్యాగ్ కెపాసిటీ ఉన్న కాంక్రీట్ మిల్లర్ వచ్చేసి సుమారుగా ఎనభై వేల రూపాయల వరకు ఉంటుందండి అలాగే వైబ్రేటింగ్ టేబుల్ ఆరు మూడు సైజు ఉన్న సింగిల్ ఫేస్ వైబ్రేటింగ్ టేబుల్ వచ్చేసి సుమారుగా నలభై వేల రూపాయలు ఉంటుంది ఇక మౌల్స్ అవసరం అవుతాయండి మనకి ఒక్కొక్క మౌలు మనకి ప్లాస్టిక్ అయితే కనుక మూడు వందల రూపాయలు ఉంటుంది అలాగే పీవీసీ కానీ రబ్బర్ అయితే కనుక అవి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయండి సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ప్లాస్టిక్ మౌల్స్ సరిపోతాయండి రెండు వందలు ప్లాస్టిక్ మౌల్స్ తీసుకుంటే మీకు సుమారుగా అరవై వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఇంకొక ఐదు వేలు వేసుకున్న అరవై ఐదు వేల రూపాయలతో మీకు మౌళ్ళు వచ్చేస్తాయండి కాంక్రీట్ మిక్సర్ వైబ్రేటింగ్ టేబుల్ మరియు మౌల్స్కి సుమారుగా లక్ష ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదనంగా పదిహేను వేల రూపాయలు వేసుకున్నా కూడా రెండు లక్షల రూపాయలు ఈ మిషనరీ కోసం అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ కోసం అవసరం అవుతుందండి ఇక వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి సుమారుగా ఒక లక్ష రూపాయలు సరిపోతుందండి అంటే టోటల్గా మూడు లక్షల రూపాయలు ఉంటే కనుక ఈ యూనిట్ని చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక పవర్ విషయానికి వస్తేనండి త్రీ ఫేస్ ఫైవ్ హెచ్పి పవరు సరిపోతుందండి అలాగే షెడ్ విషయానికి వస్తే ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ షెడ్డు ఇంకొక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఓపెన్ ప్లేస్ ఉన్న ఏరియా తీసుకుంటే కనుక మనకి ఈ యూనిట్ స్టార్ట్ చేయడానికి సరిపోతుందండి మార్కెట్ రేటు విషయానికి వస్తే ఒక కర్బల్ స్టోను మార్కెట్లో సుమారుగా ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఉంటుందండి అంటే రకరకాల సైజులు రకరకాల థిక్నెస్ని బట్టి ఈ రేట్ అనేది ఆధారపడి ఉంటుందండి అయితే మనం ఒక కర్బస్టోన్ తయారీకి మనకి సుమారుగా ఒక యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుందండి అదనంగా పోని అరవై రూపాయలు ఖర్చు అయింది అనుకున్నా కూడా ఒక కర్బస్టోన్కి ఇరవై రూపాయల మార్జిన్ అయితే కంపల్సరీ ఉంటుందండి అంటే రెండు వందల కర్బస్టోన్లు తయారు చేస్తే తక్కువలో తక్కువ నాలుగు వేల రూపాయలు ప్రాఫిట్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుందండి కర్బస్టోన్ల మార్కెటింగ్ విషయానికి వస్తేనండి ఈ కర్బ్స్టోన్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లు ఫుట్పాత్లు కమర్షియల్ ఏరియాలు పెట్రోల్ బంక్స్ హాస్పిటల్స్ థియేటర్స్ అలాగే గార్డెన్ వర్కులు ఇలా ప్రతి చోట కూడా కర్బ్స్టోన్ వాడటం అనేది ఇప్పుడు చాలా సాధారణమైపోయిందండి అంటే పేవర్ బ్లాక్స్ వేసే చోట కూడా కబ్స్టోన్ కంపల్సరీ వేస్తారు సో ఈ కర్ప్స్టోన్ డిమాండు ఇప్పుడు ప్రతంగా పెరుగుతుంది కాబట్టి ఈ బిజినెస్ చాలా బాగుంటుందండి కర్బ్స్టోన్స్తో పాటు గ్రాస్ పేవర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అండి కర్ప్ గ్రాస్ పేవర్స్కి మెటీరియల్ ఒకటి ప్రొసీజర్ సేమ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మార్కెటింగ్ విషయంలో కూడా గ్రాస్ పవర్స్ డిమాండ్ బాగానే ఉంటుంది అలాగే కప్ ఎక్కడైతే వాడతారో అక్కడ గ్రాస్ పవర్స్ రిక్వైర్మెంట్ కూడా ఈ మధ్య ఎక్కువగా ఉంటుందండి సో ప్రాఫిట్ పరంగాను బాగుంటుంది మార్కెట్ పరంగాను బాగుంటుంది కాబట్టి ఈ రెండు కలిపి చేసుకుంటే మీరు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందండి అదనపు సమాచారం కోసం మా ఈమెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి